Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ట్రాప్ లో చంద్రబాబు, వైసీపీ వ్యూహం ఇదేనా? ఎక్కడైనా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ యుద్ధం సహజంగానే జరుగుతుంది. కానీ ఏపీలో మాత్రం రాజకీయం కాస్త వ్యక్తిగతమైపోతోంది. పార్టీలు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తుంటాయి. అయితే ఇందులో అధికార పార్టీలదే పై చేయిగా ఉంటుంది. గతంలో టీడీపీ అధికారులు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలను ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిందే. రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా నేతలను ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పొచ్చు. మరి అన్ని ఇబ్బందులు పడినప్పుడు అధికారంలోకి వచ్చాక వైసీపీ ఎందుకు సైలెంట్గా ఉంటోంది? అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్ష టీడీపీకి చుక్కలు కనిపిస్తూనే ఉన్నాయి. గత ఎన్నికల్లోనే ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే అక్కడ నుంచి టీడీపీని కోలుకోనివ్వకుండా వైసీపీ ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసలు చంద్రబాబు ఏమాత్రం పుంజుకోకుండా జగన్ ట్రాప్ చేస్తున్నట్లే కనిపిస్తోందని అంటున్నారు. అది ఎలా అంటే, వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నేతలు ఏదో రకంగా విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అయితే బలమైన టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని వైసీపీ అదిరిపోయే దెబ్బ కొడుతున్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. అందులో భాగంగానే పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలపై కేసులు నమోదు కావడం అని తెలుస్తోంది. ఆ కేసుల్లో నిజం ఎంత ఉందనే విషయాన్ని పక్కన పెడితే వరుసపెట్టి టీడీపీ నేతలు కార్యకర్తలు జైలు పాలవుతున్నారు. ఇక జైలుకెళ్లిన నేతలు కార్యకర్తలను ఓదార్చడమే చంద్రబాబు నారా లోకేష్ల పని అయిపోయింది. పైగా కరోనా నేపథ్యంలో అధినేత చంద్రబాబు పెద్దగా ప్రజల్లోకి వచ్చిన సందర్భాలు లేవు. ఒకవేళ వస్తే నాయకులను పరామర్శించడానికే చంద్రబాబుకు సమయం సరిపోతుంది. మరి ఇంకా పార్టీని ఎలా బలోపేతం చేసుకుంటారు, నెక్స్ట్ ఎన్నికలకు టీడీపీ శ్రేణులను ఎలా సిద్ధం చేసుకుంటారనే అంశాలు పక్కకు వెళ్ళిపోతున్నాయి. ఏది ఏమైనా జగన్ ట్రాప్లో చంద్రబాబు బాగానే చిక్కుకున్నట్లు కనిపిస్తోంది.